కొట్టడు రాయుడు. ఊదేవా ఆర్పేవా? ఊది ఆర్పానన్న. నేను బ్రతుకున్నంత కాలం మీది నేనే అంటించాలన్నా. బాడీనా బీడీనా? బాడీ. బీడీ అన్నాసుకుని తిరగకపోతే హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదన్నా. అప్పుడు గొడ్డలు పడేసి బిడ్డలు భుజాలేసుకొని తిరగాల్సి వస్తుందిరా. అప్పుడు గొడ్డలు రాయుడు బిడ్డలు రాయుడు అవుతాడు. ఈ గొడ్డలి రాయుడు 100వ తల నరికి 100 తలకాయల పండుగ చేసుకునే వరకు గొడ్డలు తింటాడు బిడ్డని పెంచాడు. దండం పెడతావా? నేను పెట్టింది దండమే కదన్నా. అదేరా నువ్వు చేసిన తప్పు? ఎంత ధైర్యంరా నీకు, నాకే దండం పెడతావా? అంటే నువ్వు నాకు దండం పెడితే నేను నీకు తిరిగి దండం పెట్టాలనగా? దీన్నేమంటారా? గొడ్డలే. దీన్నేమంటారా? అంటే నేను గొడ్డలు రాయడని పిలిపించుకుంటే నువ్వు కర్ర రాయడని పిలిపించుకోవాలనేగా? ఇదేంట్రా చక్క? అది కూడా నాకు తెలియదు అనుకున్నావా? అడిగావు, అడిగితే చెప్తావా? ఈ చొక్కా ఎక్కడ కొన్నావురా? అనంతపురంలో. నీ చొక్కా కూడా అనంతపురంలో కొన్నది అన్నా? తీసేయ్. ఇయ్యరా బంగారమా? బంగారం అన్నా. నీది కూడా బంగారం అన్నా? ఈ పంచి ఎక్కడ కొన్నావురా? కడపలో. అన్నా నీది కూడా కడపలో కొన్నది అన్నా? మీరు కడపలో కొంటే నేను కొనబడదా? ఏంట్రా వాగుతున్నావు? కడపలోకి వెళ్ళి గడప గడపలో అడగరా? ఈ గొడ్డల రాయుడు గురించి కథలు కథలు బుర్ర కథల కింద చెప్తారు. అర్థమైందా? ఇది పనలేదు. పనలేదా? అది కూడా తీసేయ్. నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను. డబ్బులేగా డబ్బులు అడగడానికి కాదు నాన్న. ఇన్నాళ్ళ నుంచి షాప్ లో నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు కదా, ఇవాళ నుంచి నేను కూడా నీకు బిజినెస్ లో సాయం చేద్దాం అనుకుంటున్నాను. చూసామంటారా సన్ను బిజినెస్ లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. చీడు ఒకటేస్తే చెట్టు ఇంకోటి మలవదు, పులి కడుపున పులే పుడుతుంది. నానా ఇది నీ షాపు, నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకో. అమ్ముకోండి అమ్ముకోండి, మీ కొట్టే కదా. చూసామంటారా మా వాళ్ళు ఎంటర్ అయ్యడం లేదు, కస్టమర్ మీద కస్టమర్ వచ్చేస్తున్నారు. అండ్ ఆ టైప్ ఆఫ్ చీరలు ఇంకా రాలేదు మేడం. ఏమండి ఆవిడ మీకు ఉర్దూ నమస్కారం చెప్తుందండి. ఓహో నమస్కారం అమ్మా. నమస్తే. ఏం కావాలి? నానా గారికి చీరలు చూపించు. అలాగే నాన్న. అయ్యే బేగం అయ్యే బయట. ఏం అయ్యానో ఏంటో, ఈ పురకాల ఊపిరాడక చూస్తున్నాను. ఆ చీరలు తొందరగా చూపించు. జస్ట్ ఎ మినిట్. ఈ చీర ఎలా ఉందో చెప్పండి. జస్ట్ 15 ఉంది. ఆ చీర ఖరీదు 150 కదా, లేబుల్ మీద పక్కన ఇంకో సున్నా చేర్చావా? నేను రాసింది 150 అండి. మీ అబ్బాయి ఇంకో సున్నా చేర్చి చెప్పుంటాడు. చివరికి మీ మిగిలేది ఆగస్టు సున్నాయే. ఏ దేకే జపాన్ జార్జెట్, ఎలా కట్టినా బట్ట నలగదు. ఏ కిత్నా హై, ఏ కిత్నా హై. దో బార్ బోలనా 2000. తీన్ టెండూల్కర్ ఏం కాదు, ఈ ఉపాధి ఖాతాలను ఆపి ఆ కాశ్మీర్ సిల్క్ చీరలు తొందరగా చూపి తగలడు. నమస్తే అంకుల్. రామరా అమ్మ నాన్న బాగున్నారా? చెప్తారా? రేపు నా బర్త్డే. వెరీ గుడ్. సారీ తీసుకుందామని వచ్చాను. సెలెక్ట్ చేసుకోమా. హాయ్ స్వప్న. హలో కాశీ. వాట్ ఎ సర్ప్రైజ్, ఏంటి ఇలా వచ్చావు? నాకు మంచి సారీ కావాలి. మీరు కొంటే ఎందుకు, మేము తెస్తున్నాగా. బేగం తెలుగు రాదు, ఏదో అనుకున్నట్టుంది. నువ్వు సారీస్ చూడు స్వప్న. ఏ టైప్ ఈ సారీ చూడు సొత్త. ఈ సారీ సారీ నీకు చాలా బాగుంది. సరే ఇది ప్యాక్ చేయమని చెప్పు. రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. అబ్బులు కూడా చెప్పానని చెప్పు. అంకుల్ ఆ బుర్కాలో ఉన్నావిడ మీ చీరలన్నీ కొట్టేసి బుర్కాలు దాచేస్తుంది, చూసుకోండి. ఏంటి ఎంతసేపు బేరం ఆడింది ఈ ముష్టి వేయటానికా? ముసుకులో ముంటా చూడదాం అనుకున్నావు, కానీ ఔరంగజేబు ముంటాడు అనుకోలేదు. ఇంతకి నీ జేబులు ఏంట్రా? ఏహా
బుర్కా వేసుకుని నన్నే మోసం చేస్తావరా మిత్రద్రోహి. వినాయకం, ఎక్కడమ్మా డాడీ? ఏమోనండి, ఒంటి నిండా రోగాలే. ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ, డాడీ, అదిగో ఈ గుంపు నుంచి వినపడింది. ఈ బూచోలోనే ఆ బూచోడు ఉంటాడు, చూస్తా ఉండండి. అయ్యగారా, అయ్యగారా, ఆయన మా అయ్యగారు ముఖం ఇంత అందంగా ఎందుకుంటది? అయ్యగారు ఏమంటే, అయ్యగారు, 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 అయ్యగారు ఏమంటే ఇదిగా ఇక్కడ ఉన్నాడు. హాయ్, ఇతను మా డాడీయా? పుట్టి పాతికేళ్ళైంది, ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు. ఎవరన్నా ఇంటే బాగుండదు. నార్మల్గా అంచెతల్లో పుట్టిన ఎదవా, ఆ పైపు తీసుకుని మొహం కడుగో. మట్టిలో మాణిక్యంలాగా, మురికిలో ముత్యంలాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. చనిపోతున్నారు సన్ను. ఇక నేను చదవండి డాడీ, ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్నీ మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను. ఏంటమ్మా ఇది, అసలు ఫ్రేమ్ లెక్క రావట్లేదు. కొంచెం రైట్కి రా, ఇప్పుడు కొంచెం లెఫ్ట్కి రా. ఇప్పుడు అంకుల్ ఏంటో, అసలు మొహమే కనపడి అడగట్లేదు. ఎద్దులయ్య గారు, కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. కెమెరా మూసుకుంటే మేము తీసుకుంటాం. రే ఆగ్రా అన్నా, నా పట్లేవిరా. చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీ వాడు మందు మీదున్నాడు, ఇస్త్రీ పెట్టే కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్యి 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది, అది కూడా లోపలున్న ఈ తెల్లగుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నో ఈ ఇల్లు నీది, ఆస్తి నీది, అధికారం నీది. నిన్ను కట్టుకుని ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాలా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ. నీ ఇష్టం వచ్చినన్ని మాట్లాను, చచ్చినట్టు పడి ఉంటాను. ఇప్పుడు గడ్డం తీసుకోనా వద్దా? ఇప్పుడు నేనేమన్నా నన్ను అడ్డించుకుంటారు? ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట, చూడమన్నాను తప్ప. చూస్తూనే ఉన్నానే, గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను. వయస్సు దాటిపోయింది, నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించాయేమో. ప్రైవేట్ కంపెనీలో నాకే ఒడు ఉద్యోగం ఇవ్వడు. ఏం చేయను సామరా, అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను. బాబు గారు ఇటు. హలో పాపారావు గారు. ఏమిటి భార్యాభర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసరాడుకుంటున్నారు, ఏమిటి విశేషం? సరస అదొక్కడే తక్కువైంది నా బతుక్కి. అరే పేపర్ వచ్చినట్టుందే, వెరీ గుడ్. ఆ చొక్కా ఏమిటండి అలా ఉంది? ఏమనండి ఇది, ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంది లేదు, మీకు బాగానే ఉంది. అందుకే తెచ్చుకున్నానండి. ఎన్నింటి వాళ్ళ అబ్బాయి? అరే ఆ బొంబాయి కురాడు వాడిది, వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీ తెలియనా? తీరుగా తెరిచింది. అద్దె విషయం అడగండి. అడిగే లాభమే, నా జీవిలో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు. ఆ భలే వారు ఇస్తానండి. హలో, ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి, ఎవరివి? ఏమో నాకే తెలుసండి.